రైనా తొందరపడ్డా? టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికిన సంగతి మనందరికీ తెలిసిందే. క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. రిటైర్మెంట్ ప్రకటించి 3 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆ విషయం గురించే చర్చ అంతా నడుస్తుంది. రైనా వీడ్కోలుపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. రైనా లాంటి ఆటగాడు 33 ఏళ్ళకి వీడ్కోలు పలకడం సరైన పద్ధతి కాదని, అది అసలు రిటైర్మెంట్ వయసే కాదన్నాడు. మిడిల్ ఆర్డర్లో సురేష్ రైనాను ఏ స్థానంలో పంపించినా జట్టుకు విజయాలే అందించాడని, అయితే అతడికి సరైన అవకాశాలు రాలేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అవకాశాలు రాలేదనే రిటైర్మెంట్ ప్రకటించాడా? తాజాగా వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ, సురేష్ రైనా భారత ఎడమ చేతి వాటం క్రికెటర్లో గొప్ప ఆటగాడు, రైనాకు 3-4 స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు, జట్టు యజమానం ఎక్కడ ఆడించినా విజయాలే అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువికి తోడుగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడికి సరైన అవకాశాలు రాలేదు, భారత్ సరిగా ఉపయోగించుకోలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. 33 ఏళ్ళకి వీడ్కోలు పలకడం అనేది సరైన నిర్ణయం కాదు. సురేష్ రైనా లాంటి ఆటగాడు 33 ఏళ్ళకే వీడ్కోలు పలకడం అనేది సమంజసం కాదు, అది అసలు రిటైర్మెంట్ వయసే కాదు. రాబోయే 2 ఏళ్లలో 2 T20 ప్రపంచ కప్పులు ఉన్నాయి. అలాంటి స్థితిలో అతడు కొనసాగాల్సింది పోయి భారత తరఫున 3 ఫార్మాట్లో సెంచరీ కొట్టి తొలి బ్యాట్స్మెన్ అయిన రైనా అతడి తర్వాతే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లో శతకాలు బాదారు. ఈ జాబితాలోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా చేరలేదు. ఇక ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ రైనా అద్భుతంగా రాణించాడు. భారత్ గొప్ప ఫీల్డర్లో అతడు ఒకడు అని ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తెలిపాడు. ఇటీవల నాతో పాల్గొన్న ఇంటర్వ్యూలోనూ సురేష్ రైనా మళ్ళీ భారత జట్టుకు ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇలా చేశాడు, రైనా తొందరపడ్డాడు అని నా అభిప్రాయం అని ఆకాష్ చోప్రా తెలియజేశాడు. అయితే రైనా రిటైర్మెంట్ పట్ల బాధపడాల్సిన పని లేదని, దాన్ని సంతోషంగా స్వీకరించాలని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. దశాబ్ద కాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన సురేష్ రైనా 18 టెస్ట్ మ్యాచ్లు, 226 వన్డే మ్యాచ్లు, 78 T20 మ్యాచ్ల్లో భారత్ ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 768 పరుగులు, వన్డేలో 5615 పరుగులు, T20లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్గా 7 సెంచరీలు నమోదు చేశాడు. అవుట్బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్టులో 13, వన్డేలో 36, T20లో 13 వికెట్లు తీశాడు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రౌడీ.